రైతు బంధుకు ఈసీ బ్రేక్ వేయడంతో గులాబీ నేతలు భగ్గుమంటున్నారు కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతోనే రైతు బంధుకు ఈసీ అనుమతి నిరాకరించిందని తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు మహా అయితే డిసెంబర్ మూడు వరకు రైతు బంధును కాంగ్రెస్ నేతలు ఆపగలరని ఆ తర్వాత మళ్లీ ఇచ్చేది కేసీఆర్ఏనని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు జహీరాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేతలపై నిప్పులు కురిపించారు రైతు బంధుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ వాళ్ళు రైతులకు ఇవ్వరు ఇచ్చిన వాళ్లకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు తెలంగాణ రైతులతో కేసీఆర్ది ఓటు బంధం కాదు పేగు బంధం గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాం ఓట్ల కోసం కాకుండా రైతులపై ప్రేమతో పదకొండు సార్లు కేసీఆర్ ఇచ్చారు ఎకరాకు పదహారు వేలు ఇస్తానని కేసీఆర్ అంటే రైతుకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ చెప్తోంది కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి వారికి ఓటుతోనే ఓటు పొడవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు నిలిచిపోతుంది కర్ణాటకలో ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు ఇచ్చిన హామీలను అమలు చేసేది కేసీఆర్ అని మొన్న ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ అనుమతి ఇచ్చింది నేను ఎక్కడినో మీటింగ్ మాట్లాడి న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది ఎన్నికల కమిషన్ రైతు బంధు క్లియరెన్స్ ఇచ్చింది యాసంగి పంట పైసలు పడతాయి అన్న ఇలా నేను కొత్త విషయం ఏం చెప్పిన రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది ధర్మం గెలిచింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎన్నికల క్యాంపెయిన్ కు చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు దాని మీద దరఖాస్తు పెట్టి ఎలక్షన్ కమిషన్ హరీష్ రావు రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాడు దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు పెడితే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపమని చెప్తున్నారు అంటే ఏందన్నట్టు నోటి కార్డు బుక్ అని ఎత్తగొడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇయ్యరు ఇస్తున్న కేసీఆర్ కు అడ్డం పడతారా బిడ్డ రోజులు ఆపుతారా నాయన మీరు ఆప్తే మూడు తారీఖు దాకా ఆపుతారు మూడు తారీఖు తర్వాత మళ్ళా ఉండేది మా కేసీఆర్ మూడు తారీఖు తర్వాత మళ్ళా రైతు బంధు పైసలు టింగు 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 నా అలా పడతాయి బిడ్డ మీరు మీకు మాత్రం రైతులు గుణపాఠం చెప్తారు మాది రైతులతో ఓటు బంధం కాదు మాది పేగు బంధం తెలంగాణ రైతులతో